హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సింపుల్ కర్రీస్. నేను మీ రేఖ. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు భోగభాగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండక్కి అందరింట్లో పిండి వంటలు చేసుకుంటాం కదా. ఎప్పుడూ ఒకే రకంగా చేసుకునే పిండి వంటలు కాకుండా ఒకసారి ఈ సొరకాయ అప్పాలను ట్రై చేయండి. ఇవి లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ సొరకాయ అప్పలు ప్రిపేర్ చేసుకోవడానికి 10-12 పచ్చిమిర్చీలను, 3-4 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సొరకాయ తురుము తీసుకోండి. అలాగే దీంట్లోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తురుముక్కున్న కరివేపాకు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరను వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర ఎంత వేసుకోవడం అనేది మీ ఇష్టం. ఎక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. 5 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత 1 పాలిథిన్ కవర్ తీసుకోండి, లేదంటే ఆయిల్ ప్యాకెట్నైనా ఈ విధంగా కట్ చేసుకొని పరచుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోకండి, విరిగిపోతుంది. కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్పాల్లాగా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోండి. ఈ మధ్యలో హోల్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసుకున్నప్పుడు బాగా కాలుతాయి. తర్వాత పక్కన స్టవ్పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకోండి. 1 అప్పా వేసుకున్న తర్వాత దానంతలాదే అది పైకి లేస్తుంది. అప్పుడు 1 అప్పాను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంబడే కదపకండి. 1 సైడు వేగిన తర్వాత 1 సైడు తిప్పుకోండి. హై ఫ్లేమ్లో వేపకండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండి బయట తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలి. ఇక్కడ చూడండి అప్పాలు ఎంత చక్కగా వచ్చాయో. ఈ అప్పాలను సొరకాయ గారెలని కూడా అంటారు. ఈ సంక్రాంతి పండక్కి మీరు కూడా ఈ సొరకాయ గారెల్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.